స్మాల్ నాన్ వెజ్ థాలి ఆర్డర్ చేసిన, చాలా బాగుంది. అవి లైక్ సో ఫ్రెండ్స్ అందరం అప్పటికప్పుడు అనుకొని వచ్చాము. సీరియస్లీ అసలు టేస్ట్ అయితే నిజంగా అమ్మ చేతి వంటలాగే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? లక్ష్మి గారితో కూర్చొని ఇప్పుడు వీళ్ళు రీసెంట్ గా లాక్ చేశారనమాట. మనకి రెండేమో నాన్ వెజ్, ఒకటేమో వెజ్ అనమాట. మిత్రమా, మనం వచ్చేసి కేపిహెచ్పి కాలనీలో ఉన్న, లాస్ట్ టైం వచ్చాం కదా థాలి క్లౌడ్కి, మనం వెజ్ థాలి అలాగే నాన్ వెజ్ థాలి ఈ రెండు చేసాము లక్ష్మి గారితో కూర్చొని. ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారనమాట. మనకి మీరు ఏం లాంచ్ చేశారండి? బిర్యానీలో మటన్ పులావ్ బిర్యానీ. యా, బిర్యానీ అయితే 3 types ఆఫ్ బిర్యానీ అయితే వీళ్ళు రీసెంట్గా అయితే వీళ్ళు పెడుతున్నారు. మనకి చికెన్ పులావ్ బిర్యానీ ఒకటను, మటన్ బిర్యానీ, అలాగే పనస బిర్యానీ కదా, పనస్కాయ బిర్యానీ. అలాగే వీళ్ళ దగ్గర రుచి సమోసా కూడా ఉంది మనకి, అది కూడా ఇక్కడ మనకైతే అవైలబుల్లో ఉంది. దాంతోపాటు మనకి ఆన్లైన్లో స్విగ్గీ జొమాటో ఆ రెండైతే మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏవైతే బిర్యానీస్ ఉన్నాయి కదా వీటి ప్రైస్ వచ్చేసి పనస్కాయ బిర్యానీ వచ్చేసి 280 rupees మిత్రమా, ఇద్దరికైతే సఫిషియంట్గా సరిపోతుంది. అలాగే మటన్ బిర్యానీ 400 rupees ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి 2 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇద్దరికైతే మాత్రం సఫిషియంట్గా సరిపోతుంది. 3 biryanis ఏవైతే ఉన్నాయో, మనకి చికెన్ బిర్యానీ ఉంది కదా ఏదైతే ఉందో దాంట్లో మనకి 2 pieces వస్తాయి, లెగ్ పీసెస్ మనకి ఇద్దరే తీసుకోవచ్చు. లక్ష్మి గారు అయితే ఇన్వైట్ చేశారనమాట, ఇట్లా పాయసం చేసాం. ఏంటి బాబా ఇంకోసారి అన్న? పాయసం చేసాం, సారీ, కొత్తగా బిర్యానీ లాంచ్ చేసాము. చూద్దామని వచ్చాను నేను. ఎప్పుడైనా పులావు కానీ బిర్యానీ కానీ నిమ్మకాయ ఒకటి అలాగే ఆనియన్స్ ఈ రెండు కలిపి బాగా ఎంజాయ్ చేస్తాను. దాంతోపాటు ఒక తమిసప్ప కోక్ ఇవైతే ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొత్త ఖాళీగా మనకి బిర్యానీ పులావు తింటే అంత మసాలా. ఏమంటారు లక్ష్మి గారు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మేము థాలి క్లౌడ్ ని ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ లో చూసి వచ్చాము. సో ఫ్రెండ్స్ అందరం అప్పటికప్పుడు అనుకొని వచ్చాము. సీరియస్లీ అసలు టేస్ట్ అయితే నిజంగా అమ్మ చేతి వంటలాగే ఉంది. సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి తినండి, చాలా చాలా బాగుంది. అండ్ మీ రీల్లో చూసి వచ్చినట్టుగానే మాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇట్స్ మీ మనీషా. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ అదే నేమ్తో ఉంది, ఇట్స్ మీ మనీషా. సో నా ఛానల్కి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అందరూ ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చికెన్ బిర్యానీ, ఆ టేస్ట్ అయితే బాగుంది మిత్రమా. లిటిల్ బిట్ మనకైతే కొంచెం స్పైసీనెస్ తగులుతుంది, అయినా సరే టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాము. ఆ నెక్స్ట్ మనకైతే మటన్ బిర్యానీ ఉంది. ఈ రైస్ ఏంటంటే మీరు వాటర్ రైస్ అంటే బుసపూస రైస్ రైస్ వచ్చేసి మిత్రమా ఇది బాస్మతి రైస్ అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం మనం మటన్ బిర్యానీ. ఇది కూడా టేస్ట్ బాగుంది మిత్రమా. థాలి క్లౌడ్ చాలా బాగుందండి. యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిండే, లేకుంటే కాదు ఆగాము చూసాము, సరే ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. సో ప్రీమియం మీల్స్ పెట్టాము, నాన్ వెజ్ 2 non-veg 2 vegetarian పెట్టాము. ఏదో విందు భోజనం చేసినట్టుంది.
దగ్గర దగ్గర ఒక అరగంట అయ్యి స్టార్ట్ చేసి నేను వెజ్ ఆర్డర్ ఇచ్చాను. నేను నాన్ వెజ్ ఆర్డర్ ప్రైస్ 450 rupees ప్రీమియం, కానీ చాలా బాగుంది. చికెన్ ఫ్రై ఇచ్చారు, ఎగ్ మసాలా ఇచ్చారు, మళ్ళీ చికెన్ కర్రీ ఇచ్చారు, అది ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ వేసారు విత్ చికెన్ పీసెస్ అడుక్కున్నాను వేసారు. ఆ తర్వాత ఫిష్ ఫ్రై ఇచ్చారు అండ్ పచ్చళ్ళు చాలా బాగున్నాయి. దీనికి ఇది మరొక ఇది పండు మిరపకాయ గోంగూర, ఏదో మరి పచ్చడి పులిహార గోంగూర. ఆ తర్వాత దీనికి ముందు పొట్టి గోంగూర వేసారు, అది సూపర్ ఉంది. ఏదో పెళ్ళి పెళ్ళి పెళ్ళికి వచ్చి తిన్నట్టు ఉంది, లేదా ఇంట్లో తిన్నట్టు ఉంది. సో అది ఇంకా పట్టట్లేదు, అందుకనే కూడా నేను చెప్పించుకున్నాను. యాక్చువల్లీ మేము గూగుల్లో చూసి వచ్చాము అండ్ ఇంకా రీల్స్ కూడా చూసాము. ఇక్కడ క్లౌడ్ కిచెన్ అంటే మీల్ బాక్స్ అండ్ వెజ్ థాలి నాన్ వెజ్ థాలి అని చూసాము. మీ మీల్ బాక్స్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇద్దరమే ఉన్నాము, సో డైనింగ్ చేద్దామని వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది, అద్దరిలో తింటుంటే ఆ విలేజ్ వైబ్స్ వస్తున్నాయి అండ్ ప్రజెంట్ ఉంది ఆంబియన్స్ కూడా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్తో తింటే ఫుడ్ మంచిగా సాటిస్ఫైడ్ ఉంటుంది. అండ్ చికెన్ కర్రీ, చికెన్ సూప్, సాంబార్, పాపడ్ చాలా బాగున్నాయి. చికెన్ ఫ్రై విత్ సాంబార్ అయితే ఆసమ్ ఉంది కాంబినేషన్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్లీ స్టార్టింగ్ పులిహోర అయితే మా అమ్మ గుర్తు వచ్చేసింది, చాలా బాగుంది. నాన్ వెజ్ థాలి వచ్చేసి 180, వెజ్ థాలి వచ్చేసి 120 అండ్ వెజ్ థాలిలో వచ్చేసి మిక్స్డ్ కర్రీ చాలా బాగుంది అండ్ పాపడ్ పప్పు మిక్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ హేమ, మాది ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాము. సో నేను స్మాల్ నాన్ వెజ్ థాలి ఆర్డర్ చేసిన, చాలా బాగుంది. అది నేను చాలా మేము ఆంధ్ర నుంచి వచ్చినాం కదా, హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నట్టుంది. బట్ ఐ ఇక్కడ తిన్నాక ఐ ఫీల్ దట్ ఐ వాజ్ హ్యావింగ్ హోమ్ ఫుడ్ ఓన్లీ అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది నాన్ వెజ్ థాలి, ఈవెన్ వెజ్ థాలి కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసిన చాలాసార్లు, అది కూడా చాలా బాగుంది. కర్రీస్ కానీ మెయింటెనెన్స్ నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంది. వెజ్ థాలి, నాన్ వెజ్ థాలి, అలాగే బిర్యానీస్ ఉన్నాయి కదా, వీటితో పాటు వీళ్ళు రీసెంట్గా అయితే ఈ సమోసాను కూడా లాంచ్ చేశారు. ఇవి మనకి ఆన్లైన్లో ఉన్నాయి, అలాగే డైనింగ్లో కూడా వీళ్ళైతే సర్వ్ చేస్తారు. ఈ సమోసాలు మొత్తం 6 types ఆఫ్ సమోసాస్ అయితే ఉన్నాయి మనకి, వెజ్ అండ్ నాన్ వెజ్ కలుపుకొని. నాన్ వెజ్లో మనకి చికెన్ సమోసా, అలాగే మటన్ సమోసా, దాంతోపాటు ప్రాన్ సమోసా ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి. హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డైనింగ్లో కావాలంటే మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సమోసాను, అయితే టేస్ట్ అయితే బాగున్నాయి. డిజర్ట్లో అయితే ఇక్కడ 3 types ఆఫ్ స్వీట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇది మిత్రమా మన థాలి క్లౌడ్ అయితే అమ్మ చేతి వంట, దాంట్లో మన వాక్ అయితే అయిపోయింది. నేను ఫుడ్ టేస్ట్ చేశాను, నాకు తిన్న బిర్యానీస్ ఏవైతే ఉన్నాయో వెజ్ ఒకటి, నాన్ వెజ్లో 2 చికెను మటను, అలాగే పనసకాయ బిర్యానీ, ఈ 3 నాకు టేస్ట్ అయితే బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 నేను 4.5 రేటింగ్ అయితే ఇస్తాను ఈ ఫుడ్కి. సో పక్కన అడగవచ్చు లక్ష్మి గారిని, ఆవిడైతే అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను నా రివ్యూ అయితే ఇదన్నమాట. మీరు కూడా రండి ఫ్యామిలీ తిన్న ఫ్రెండ్స్తో కానీ, వచ్చి ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై భారత్.